చెప్పండి బ్రో, ఎన్ని సంవత్సరాలు పెట్టారు? స్టార్ట్ ఫస్ట్ ఇయర్, ఈ ఇయర్ 42వ సంవత్సరం ఇక్కడనే ఇదే స్థానం. దాదాపు 42nd ఇయర్. సో ఎలా అనిపించింది అంటే, ఎన్ని సంవత్సరాలు మా ఫౌండర్ చైర్మన్ ఒక ఆయన చనిపోయిండు, ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళు అవైలబిలిటీలో లేరు. సంతోష్ మహేష్ కుమార్ షిండే బాబురాజ్ అని, అనిల్ కుమార్ మార్వాటి, వీళ్ళు ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు 83లో. కంటిన్యూ ఇప్పటి వరకు ఆగకుండా నడుస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 11 ఫీట్స్, లాస్ట్ ఇయర్ 20 ఫీట్స్ ఉండే. తగ్గించడం అని కాదు, ఇంకా మనకు అప్పుడు విగ్రహం దొరికే అవైలబిలిటీని బట్టి పెట్టుకుంటాం అనమాట. కస్టమైజ్ కదా, అంతా మెంబర్స్ అంతా కలిసి కొంచెం ఈ సంవత్సరం చందా కూడా చేసినాము. లడ్డు ఆక్షన్ ఏం పెట్టాము, ప్రసాదం కింద డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అనమాట. చాలా సంతృప్తి ఉంటుంది. చెప్పండి, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ, ప్రస్తుతం అంటే ఇప్పుడు న్యూ జనరేషన్ కి అప్పచెప్పడానికి అని చెప్పి ఈ ఇయర్ వీటి ఫస్ట్ టైం. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ చేస్తున్నా మెకానికల్. బీటెక్ థర్డ్ ఇయర్ బీటెక్ చేస్తున్నా. సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుంది. 42nd ఇయర్ ఆఫ్ సెలబ్రేటింగ్. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ పార్ట్? నథింగ్ ఎక్స్పెక్టేషన్, ఇట్లా మాకు మంచిగా ఉంటే చాలు. ఎందుకు చేస్తారు అంటే, ఓల్డ్ జనరేషన్ ఎందుకు అనే పేరు ఒక అయినా స్టార్ట్ చేసిండే హిందూస్, బాల్ గంగాధర్ తిలక అదే బ్రిటిష్ ని ఇది చేయడానికి అప్పుడు స్టార్ట్ చేసిండే సమావేశాలు జరపడానికి. 1859 ఆ టర్మ్ లో ఈ గణేష్ మండపాలను నిర్వహించడం స్టార్ట్ చేసి దాని వెనకాల భజనలు చేస్తూ మన ప్లానింగ్స్ వేసుకోవడం అనమాట. అది అప్పుడు స్టార్ట్ చేసింది, నిర్విఘ్నంగా జరుగుతుంది. సో గల్లీ గల్లీకి పైనండి. సో యూత్ కూడా ఎంతో యాంగ్జైటీనెస్ గా, ఎంతో స్పాంటనస్లీ గా, డివోషనల్ గా, స్పిరిచువాలిటీతో దేవుణ్ణి పూజించడం కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ ఎలా చేస్తారు అనేది. ఓకే, థ్యాంక్ యూ అండి.